శ్రీ కేరళ దుర్గంబిక జ్యోతిషాలయం పండిత సాయికృష్ణన్ గురుజీ గారు. వశీకరణ, భార్యాభర్తల కలహాలు, ప్రేమ విచార, అత్తకొడల సమస్యలు, రాజకీయ యోగం, సంతానలేమికి, నరఘోష, దుష్టశక్తి సమస్యలు, పరస్త్రీ, పరపురుష వ్యామోహాల నివారణం, రియల్ ఎస్టేట్ వంటి సమస్యలకు కేరళ మోడీ మంత్రం ద్వారా అన్ని సమస్యలకు 100% శాశ్వత పరిష్కారం లభించును. సంప్రదించవలసిన నెంబర్ 7032290053. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం అక్టోబర్ చివరిలో ఏర్పడుతుంది. ఈ యొక్క గ్రహణం అనేది ఈ యొక్క అక్టోబర్ చివరిలో ఏర్పడుతుంది సూర్యగ్రహణం. ఈ రాశుల వారికి ఎంతో శుభప్రదము. ఆ లక్కీ రాశులు ఏంటో తెలుసుకుందాము. ఈ ఏడాది రెండవ మరియు చివరి సూర్యగ్రహణము అక్టోబర్ 25న అంటే దీపావళి రోజున ఏర్పడుతుంది. హిందూ మతంలో గ్రహణము ఒక అశుభంగా భావిస్తారు. ఈ గ్రహణ సమయంలో శుభకార్యాలు చేయటం అనేది పూర్తిగా నిషేధం. ఈ సంవత్సరంలో తొలి సూర్యగ్రహణము మనకు ఏప్రిల్ మాసంలో 30వ తేదీన ఏర్పడిందని మనందరికీ తెలుసు. అక్టోబర్ 25న కనిపించే ఈ యొక్క సూర్యగ్రహణము భారతదేశంలోని చాలా ప్రాంతాలలో కనిపించబోతూ ఉంది. దీనిని పాక్షిక సూర్యగ్రహణం అని పిలుస్తారు. ఈ ఏడాదిలో మనం కనిపిస్తున్నటువంటి సూర్యగ్రహణము ఇది ఆస్ట్రాలజీ ప్రకారం ఈసారి తులారాశిలో గ్రహణం ఏర్పడుతుంది. దీనివల్ల ఈ రాశుల వారికి ఎన్నో ప్రయోజనాలు పొందబోతూ ఉన్నారు. ఈ యొక్క చివరి సూర్యగ్రహణం అక్టోబర్ 25 సాయంత్రము 4:29 నుంచి 5:40 వరకు ఉంటుంది. భారత్తో పాటు యూరప్, ఆఫ్రికా ఖండంలోని ఉత్తర భాగము, ఆసియా నైరుతి భాగము, అట్లాంటిక్లో ఈ యొక్క సూర్యగ్రహణం పూర్తిగా కనిపించబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. సూతక కాలం కనుక తీసుకున్నట్లయితే జ్యోతిష్యంలో గ్రహణానికి ముందు వచ్చే సూతక కాలానికి చాలా ప్రాముఖ్యత ఉంది. సూర్యగ్రహణం యొక్క సూతకము 12 గంటల ముందుగానే మొదలై గ్రహణం ముగిసిన తర్వాత ముగుస్తుంది. ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు జరగవు. సూతక కాలము అశుభమైనదిగా భావిస్తారు. గ్రహణ సమయంలో సూర్యుడు తులారాశిని సంచరిస్తాడు. అయితే ఈ యొక్క గ్రహణము కొన్ని రాశుల వారు మాత్రము అద్భుతంగా ఉండబోతుంది. మరి ఆ రాశులు ఎవరో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము. మేషరాశి వారు. ఈ రాశి వారికి ఈ యొక్క గ్రహణం వలన విశేషమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతుంది. దీంతోపాటు ఈ రాశి వారికి అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు ఉంటాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. అనేక రకమైనటువంటి ప్రయోజనాలతో ముఖ్యంగా ఈ రాశి వారిలో హెచ్చుతగ్గులు కూడా ఉంటాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా కెరియర్లో, ఆర్థిక జీవితంలో కూడా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా వారి అన్నింటినీ కూడా అధిగమించగలుగుతారు. కాబట్టి నష్టాలను నివారించడానికి మరియు కెరీర్లో మంచి స్థానాన్ని కొనసాగించడానికి జాగ్రత్తగా ఉంటారు. మరియు మీ చర్యలపై కూడా శ్రద్ధ వహిస్తారు. ఈ రాశి వారికి వృత్తిలో కూడా చాలా కష్టపడి ముందుకు వెళ్తారు. ముఖ్యంగా పదవి ఇంట్లో కూడా తని సొంత రాశిలో ఉండటం వలన ఈ రాశి వారు కృషి చేయవలసి ఉంటుంది. అయితే అంకిత భావంతో కష్టపడి పనిచేస్తారు. పనిలో పురోగతి ఉంటుంది. మీరు మీ పనిలో వ్యూహాత్మకంగా కూడా ముందుకు సాగుతారు. ఎన్నో విజయాలను సాధిస్తారు. చదువులో కూడా ఏకాగ్రత అనేది సాధించగలుగుతారు. అనుకూల ఫలితాలను పొందుతాయి. కుటుంబ జీవితంలో కూడా 2వ ఇంటికి అధిపతైన శుక్రుడు మీ జాతకంలో 7వ ఇంట్లో ప్రవేశిస్తాడు. దీని కారణంగా కూడా మీ కుటుంబ ప్రభావము, మీ జీవిత భాగస్వామి, మీ వైవాహిక జీవితము మరియు వ్యాపారంపై కూడా వీరి యొక్క గ్రహాల యొక్క ప్రభావం అనేది ఉంటుంది. ఈ యొక్క సూర్యగ్రహణం తర్వాత మరొక 13 రోజుల్లో చంద్రగ్రహణం కూడా ఏర్పడుతుంది నవంబర్ మాసంలో. ఈ విధమైనటువంటి యొక్క గ్రహణాల యొక్క ప్రభావం వలన ఈ రాశుల వారిలో ఎన్నో మార్పులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి. గ్రహాల్లో జరిగేటటువంటి మార్పులే ఈ యొక్క మార్పుకి కారణమవుతూ ఉంది. నిజాయితీతో ముందుకు తాగుతారు. ప్రేమలో అంకిత భావంతో ముందుకు వెళ్తారు. వివాహిత స్థానికుల గురించి మాట్లాడుకుంటే 7వ ఇంటిపై కూడా శని మరియు రాహువుతో సూర్యుడు, బుధుడు, శుక్రుడు మరియు కేతుల ప్రభావం వలన వైవాహిక జీవితంలో కూడా ఉద్రిక్తత ఉంటుంది. ఒకరిలో ఒకరు ప్రేమతో మునిగిపోతారు. అంకిత భావంతో ఉంటారు. అద్భుతమైన అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ముఖ్యంగా 12 ఇంట్లో తిరోగమంలో ఉన్నటువంటి బృహస్పతి వలన ఆర్థిక కార్యకలాపాలన్నీ తగ్గిపోతాయి. మీ ఖర్చులన్నీ కూడా పెరుగుతాయి. కాబట్టి ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. మతపరమైన మరియు ఇతర మంచి కార్యక్రమాలను కూడా డబ్బులు ఖర్చు చేస్తారు. కాబట్టి మీ ఖర్చు అయితే వ్యర్థం కాదు. కానీ కొన్ని ఊహించిన ఖర్చులు మీ బడ్జెట్ని కదిలిస్తాయి. కాబట్టి ఖర్చుల విషయం జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క గ్రహణం యొక్క ప్రభావం అయితే మేషరాశి వారికి ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించండి. సూర్యుడు, బుధుడు, శుక్రుడు అష్టమ స్థానాలలో, కుజుడు 2వ స్థానంలో సంచరిస్తాడు. రక్త సంబంధమైనటువంటి వ్యాధులు రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే అలాంటి రోగాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి. మరియు ఈ యొక్క గ్రహణం యొక్క ప్రభావం వలన అదృష్టం పట్టబోతున్నటువంటి తర్వాత రాశివారు కర్కాటక రాశివారు. ఈ కర్కాటక రాశి వారికి యొక్క సూర్యగ్రహణం వలన ఈ రాశుల వారికి ఎన్నో ధనలాభాలు కలుగుతాయి.
ఈ సమయంలో ముఖ్యంగా ఈ రాశి వారికి ఆర్థిక స్థితిగతులు పెరుగుతాయి. అనుకూలమైనటువంటి ఫలితాలే రాబోతూ ఉన్నాయి. ధనలాభాలు కలుగుతాయి. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి ఒడిదుడుకులన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. ఈ రాశి వారికి రాహువు మరియు కేతువ ప్రభావంతో చిన్న ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా అధిగమిస్తారు. ఈ గ్రహణం యొక్క ప్రభావం వలన విదేశాలకు వెళ్ళడానికి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో విదేశాలకు వెళ్ళడానికి మంచి అవకాశాలు వస్తాయి. మీకు ఎక్కువ ఖర్చులు ఉంటాయి, ఖర్చులు నియంత్రించుకోండి. ఆదాయంలో కూడా ఎటువంటి లోటు ఉండదు కాబట్టి చింతించాల్సినటువంటి అవసరం లేదు. ముఖ్యంగా అద్భుతంగా సంపాదిస్తారు, సమృద్ధిగా కూడా ఖర్చు చేస్తారు. మీ జీవితాన్ని ఎంతో ఆనందంగా ఆనందిస్తారు. కుటుంబ జీవితంలో కూడా అద్భుతంగా ఉంటుంది. అదృష్టం ప్రతి క్లిష్ట పరిస్థితి నుంచి కూడా బయటపడడానికి మీకు సహాయపడుతుంది. ముఖ్యంగా ఈ విద్యార్థులు సవాళ్ళను ఎదుర్కొంటారు. కుటుంబ వాతావరణం కూడా అనుకూలంగా మారిపోతూ ఉంది. చదువుల విషయంలో విద్యార్థులు కాస్త జాగ్రత్తగా ఉండండి. చదువులపై దృష్టి పెట్టడం మీకు కొంచెం కష్టం అనిపించవచ్చు. కుటుంబ జీవితం బాగుంటుంది. రెండవింటికి అధిపతి అయిన సూర్యుడు జాతకంలో నాలుగు ఇంట్లో ఉండటం వలన మీకు డబ్బు చాలా వరకు కూడా కార్యకలాపాలకు ఖర్చు చేయబడుతూ ఉంటుంది. కుటుంబంలో అశాంతి కారణంగా విద్యార్థి చదువులు ఉద్యోగస్తుల పనులకు చిన్న ఆటంకాలు రావచ్చు. మీ మనసును మరియు ఆత్మను శాంతి చేయడానికి సెలవులు తీసుకుంటారు. ఈ గ్రహణ సమయంలో ఆ పరమశివుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధించుకుంటే గ్రహణం వల్ల కలిగేటటువంటి చిన్న చిన్న ఒడిదుడుకులు ఏవైతే ఉంటాయో అవన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా కుటుంబ వాతావరణం కూడా ఎంతో అనుకూలంగా సామరస్యంగానే ఉంటుంది. జీవిత భాగస్వామ్ కుటుంబ వాతావరణాన్ని కూడా అనుకూలంగా మారిపోతూ ఉంది. స్థిరమైన ఆస్తులు కొనుగోలు చేస్తారు. మీ ఆదాయం కూడా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఏడు ఇంట్లో శని ఉండటం వల్ల కూడా మీకు అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు అన్నీ ఒక కొలిక్కి వస్తాయి. మరి అదృష్టం పట్టబోతున్నటువంటి తరువాత రాశి కుంభరాశి వారు. కుంభరాశి వారికి యొక్క గ్రహణం యొక్క ప్రభావము ఈ కుంభరాశి ప్రజలపై అద్భుతమైన ప్రభావం చూపుతుంది. ఈ సమయంలో మీరు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో విదేశాలకు వెళ్ళాలని ఎవరైతే అనుకున్నారో వాళ్ళు విదేశాలకు తప్పకుండా వెళ్తారు. సంపద విపరీతంగా పెరిగే ఆదాయ మార్గాలు వస్తాయి. గరిష్టంగా రెండు విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఒకటి ఆరోగ్యం మరియు రెండు కెరీర్ కోణం నుంచి మీకు అనుకూలంగానే ఉంటుంది. మీరు మొదటిలో చిన్న చిన్న బదిలీలు ఉండవచ్చు. ఉద్యోగ మార్పు కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నట్లయితే ఆ మార్పు మీకు సమయానికి అనుకూలంగా ఉంటుంది. కొత్త ఉద్యోగం కూడా ఉంచుతాయి. వ్యాపారాల్లో అద్భుతంగా ఉంటుంది. సూర్యభగవానుల స్థానం మమ్మల్ని వ్యాపార సంబంధిత ద్వారా ప్రేరణలు పంపవచ్చు. విద్యార్థులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. జాగ్రత్తగా ఉండండి. చదువుకు ఆటంకం కలవచ్చు. మీరు కుటుంబ దృక్కోణం నుంచి చూస్తే రెండింట్లో తిరోగంలో బృహస్పతి మహారాజు తన సొంత రాశిలో కూర్చొని ఉంటాడు. కుటుంబ జీవితాన్ని మంచిగా మార్చడానికి ప్రయత్నించండి. కుటుంబ సభ్యులు సీనియర్లు గౌరవిస్తారు. కుటుంబంలో విలువలు పెరుగుతాయి. ఒకరికొకరు ప్రేమ ఆప్యాయతలు పెరుగుతాయి. దీనివల్ల ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలు బలపడతాయి. ప్రేమ ఆప్యాయతలు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం కూడా పెరుగుతుంది. ప్రేమ సంబంధాలు ఒకరికొకరు బలపడతాయి. మీ ప్రియమైన స్నేహితుల మధ్య దూరాన్ని పెంచుతుంది. మీరు స్నేహితుల గురించి మాట్లాడుకోండి. ఈ యొక్క సూర్యగ్రహణం యొక్క ప్రభావం ఏదైతే ఉందో ఈ యొక్క మూడు రాశుల వారికి అద్భుతంగానే ఉంటుంది. ఈ యొక్క గ్రహణం యొక్క సమయంలో ఆ పరమేశ్వరుని ఎక్కువగా ఆరాధించుకోవడం వల్ల గ్రహణం వల్ల కలిగేటటువంటి చిన్న చిన్న దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.